హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన మీడియాలో ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళి నుంచి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 500 లైక్స్ అనేవి టార్గెట్. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తాను, ఉచిత గ్యాస్ ఇస్తాన్నాము, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం, మొదటి గ్యాస్ కనెక్షన్ ఆరోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇట్లా నిన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు అమలు చేయగా అన్నా క్యాంటీన్ను 2024 ఆగస్టు నెల 15 నుంచి ప్రారంభించారు. అయితే సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళకు ఇచ్చిన హామీలపై ఫోకస్ అనేది పెట్టారు. మహిళకు ఇచ్చిన ముఖ్య హామీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ప్రజెంట్ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించే పనులు ఉన్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని అయితే తెలుస్తుంది. విద్యుత్ బిల్లు, ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబరు, చిరునామా, ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హుల్ని గుర్తిస్తామనైతే చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హతలు, మార్గదర్శకాలు రూపొందించే పనులు అయితే అధికారులు అయితే ఉన్నారు. ఇంకా పూర్తి మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని, అదేవిధంగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులు కూడా చేపడతామని అయితే తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు 3 సిలిండర్లు ఇస్తామని ఎన్టీఏ కూటమి హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పారు. ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. ఏదైతే 3 ఉచిత సిలిండర్కు సంబంధించి మొదటి సిలిండర్ను ఈ దీపావళి నుంచి ప్రజలకు అందజేయనున్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న అర్హత ప్రమాణాలు కానీ గమనించినట్లయితే తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి, గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి, ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్కి మరియు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఒకసారి పరిశీలించినట్లయితే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, గ్యాస్ బుక్, కరెంటు బిల్లు ఉండాలి. ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్గా గవర్నమెంట్ ఇంకా మార్గదర్శకాలు అనేది రిలీజ్ అయితే చేయలేదు. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించగానే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.